राजमोम्मंगी मंडलंलो जरिगिन टीडीपी पार्टी अध्यक्ष एन्निकल्लो अरकु पार्लमेंट अध्यक्षुडु दंतलूरु शिवरामचंद्रराजु आध्वर्यंलो टीडीपी पार्टी मंडल प्रेसिडेंट गा गोल्लपूडि पेद्दिराजु, वैस प्रेसिडेंट गा कनिगिरि श्रीनिवासमूर्ति, सेक्रेटरी गा ముప్పన డెంబకేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు దంతులూరు శివరామచంద్రరాజు మీడియాతో మాట్లాడారు. మంచి రోజు అండి. మంచి రోజు. ఒకే కుటుంబంలో ఒకే మాటమే నడుచుకోవాలి. కలతలు లేకుండా సంవత్సరాలు నడిపించాలి. ఉన్నాను ఒక్క నిమిషం. జయ అటువంటి పరిస్థితుల్లో సొంత ఖర్చులతో సొంత ఇబ్బందులు పడుతూ అనేక రకమైన బాధలు పడుతూ వాళ్ళు ఎన్నికల్లో విజయం సాధించారు. చేలోకి వెళ్ళి తీసుకొచ్చినీ మీ సుబ్బారావు గారు మీరు లేకపోతే ఇక్కడ అవ్వదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు రావాలి. ఆయన పరిస్థితి చూస్తే నాకే కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. బత్తాల బత్తాల ధాన్యం వత్సలు తెలిసిపోతే ఆరబెట్టుకునే పరిస్థితులు ఆయన అసలు ఒక క్షణం తిరిగిలేని సమయం సమయంలో ఆయన నేను నా పిలుపు మేర కొన్ని చెప్పిన వెంటనే అవన్నీ వదిలేసి పాపం ఆయన వచ్చి ఒకే ఒక రోజు తిరిగాడు. తిరిగి విజయం సాధించాడు. ఆయన ఒక చిన్న చిరు సత్కారం తెలుగుదేశం పార్టీ తరపున సార్ మొత్తం అందరూ చూడండి. ఈరోజు రాజమొమ్మంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలకి అధ్యక్ష కార్యదర్శి ఉపాధ్యక్ష స్థానాలకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాజమొమ్మంగి మండల విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజమొమ్మంగి మండల కమిటీలో ప్రధానంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శుల యొక్క స్థానాలను ఎన్నుకోవడం జరిగింది. త్వరలోనే రెండు రోజుల్లో మిగతా కమిటీ యొక్క ఎన్నికను కూడా ప్రతి పంచాయతీని ప్రతి ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ప్రాంతం నుంచి సమర్థులైనటువంటి పార్టీకి చురుకుగా పనిచేసేటువంటి కార్యకర్తలని కమిటీలో తీసుకొని రాజమొమ్మంగి మండలంలో తెలుగుదేశం పార్టీని మరింత బలపరిచే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఒక సీనియర్ నాయకుడిగా ఈరోజు ఇక్కడ పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఏకాభిప్రాయంతో ఎటువంటి విభేదాలు కానీ ఎటువంటి విమర్శలు కానీ ఏమీ లేకుండా అందరూ ఒకే బాటగా ఒకే మాటగా కలిసికట్టుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా రాజమొమ్మంగి మండలంలో ఎన్నికలు నిర్వహించామో అదే స్ఫూర్తితోటి ఈరోజు కూడా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎటువంటి వైషమ్యం లేకుండా పోటీ పడినటువంటి పోటీ అంటే అధ్యక్ష స్థానానికి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి అభ్యర్థులతో కూడా ఒక ఏకాభిప్రాయంతో
ఇక్కడ వారి వారి పదవులను వారే ప్రకటించుకొని చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రాజవంబంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గొల్లపూడి పెద్దిరాజు గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మన ముప్పన దెంబకేశ్వరరావు గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా దోసరపాము గ్రామానికి చెందినటువంటి కనిగిరి శ్రీనివాసమూర్తి గారిని ఈరోజు ప్రకటించడం జరిగింది. వీళ్ళందరూ కూడా యువకులు, ఉత్సాహంగా పనిచేయగల నాయకులు, సమర్థవంతులు. ఎందుకంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అందరినీ కలుపుకుంటూ పోతూ అందరి సమస్యలు పరిష్కారం దిశగా వీళ్ళందరూ ముందు ఇప్పుడు ఉంటారు, గతంలో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఒరవడితో ముందుకు వెళ్ళి తెలుగుదేశం పార్టీని రాజవమ్మకి మండలంలో